సిరిపు నీకు ప్రజలకందరికీ అందరికీ నమస్కారం చెప్తున్నా మిత్రులారా. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈ విధంగా మీ ముందుకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అసలు రాష్ట్రంలోనే అత్యంత సమర్థవంతమైనటువంటి ఎమ్మెల్యేగా హరీష్ బాబు గారు ఉండడం నిజంగా చాలా సంతోషంగా అనిపిస్తుంది. మరి ఆయన ఎంత గొప్ప సమర్థవంతమైన పాలన అంటే చూస్తే సిరిపూర్ని యొక్క ప్రజలు నవ్వాలో ఏడవాలో ఈరోజు అర్థం కాని పరిస్థితి ఉన్నది. ఆయన ఎమ్మెల్యే గారు గెలిచి దాదాపు ఏడాది అవుతున్నది. ఇప్పటి వరకు కూడా సిరిపూర్ నియోజకవర్గంలో ఎంత గొప్ప అభివృద్ధి చేశాడో ఈరోజు మనము ఆలోచించవలసిన అవసరం ఉంది. మీకు దయచేసి గమనించండి. ఇక ఆయన గెలిచినప్పటి నుండి ఇప్పటి వరకు ఆయన గత హామీలు ఏమైనా హామీలు ఇచ్చిండు, ఆయన ఎన్నికల సమయంలో ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చిండు, గత పాలకుడు ఏం పనిచేయలేదు సోమరిపోతని చెప్పేసి అప్పటి పాలకులను విమర్శ చేసిండు. సరే చాలా బాగానే ఉంది, ఆ విషయం మేము కాదనట్లా. కానీ ఆయన సిరిపూర్లో మొన్నటి దీక్ష అసలు ఎంత ఇది దారుణం అంటే, ఒక ఎమ్మెల్యే హోదాలో ఉన్నటువంటి పాల్వే హరీష్ బాబు అటవీ అధికారులను సస్పెండ్ చేయాలి అని చెప్పేసి బెంగాలీ సోదరులను, పాపం అమాయకులైనటువంటి బెంగాలీ సోదరులను, అదేవిధంగా ఇటుకలపాడు గ్రామస్తులను ఆమర నిరాహార దీక్ష పేరు చెప్పుకొని వాళ్ళని పాపం అమాయకులని చేసి పావులుగానే వాళ్ళని వాడుకున్నాడు. అమర నిరాహార దీక్ష కార్యక్రమం పెట్టి చచ్చిపోతానని భయపడి ఎంపీ నాగేశ్ రావడంతో నిమ్మరసం ఇచ్చి ఈ దొంగ దీక్షను విరిమిపోయేసుకున్నాడు. అంటే ఏమనంటే, నేను ప్రజల తరపున పోరాడుతున్నాను చెప్పుకోవడం తప్ప ఈయన వేసింది ఏమైనా ఉన్నదా అంటే అది ఏమీ లేదు. ఇంకేమన్నా ఉన్నదిరా అంటే, అటవీ శాఖ అధికారులను సస్పెండ్ చేస్తున్నట్లు మంత్రి శ్రీధర్బాబు సరవణతో మాట్లాడిండు అని చెప్పి ఎంపీ నాగేష్ గారితో నిమ్మరసం ఇప్పించుకొని ఆమర నిరాదీక్ష అని చెప్పుకొని తన అసమర్థతను ఈరోజు చాటుకున్నాడు. మరి ఇంత గొప్ప సమర్థమైన ఎమ్మెల్యే ఎక్కడున్నారా అంటే, మన గండాన సిరిపూర్ నియోజకవర్గంలో మోపాయండు. ఇక ఏదన్నా అంటే ఏదైనా ప్రెస్ మీట్ పెట్టాలంటే పోయి హైదరాబాద్లో పోయి ప్రెస్ మీట్ పెడతాడు. ఏ చిన్న పనికైనా హైదరాబాద్లో పోయి ప్రెస్ మీట్ పెడతాడు. సిరిపూర్ని రాష్ట్రంలో ఎక్కడ సమస్యలు ఉన్నా, ఏ నియోజకవర్గ సమస్య ఉన్నా హైదరాబాద్లో బీజేపీ కార్యాలయంలో పోయి మాట్లాడతాడు. తన సొంత నియోజకవర్గంలో ఉన్న సమస్యలు ఉంటే నేను వాటి సమస్యల మీద నేను స్పందిస్తున్నా అంటాడు. అంటే ఇక్కడ సిరిపూర్ నియోజకవర్గంలో ఎన్ని సమస్యలున్నా కనీసము ఈ సిరిపూర్ నియోజకవర్గంలో చెప్పుకోవడానికి నిజంగా ఆయనకు బీజేపీ కార్యాలయమే లేదు. ఇక్కడ ఎంత సిగ్గుచడిది. నువ్వు నిజంగా సిరిపూర్ నియోజకవర్గంలో ఇన్ని సమస్యలుంటే నేను సిరిపూర్ యొక్క సమస్యల మీద నేను స్పందిస్తున్నా, నేను మాట్లాడుతున్నా అని అంటున్నావు కదా. ఈరోజు రాష్ట్రంలో పోయి ఎక్కడ కూడా పోయి రాష్ట్రంలో జరిగే అనేక సమస్యల మీద మాట్లాడుతున్నావు, కానీ నీ నియోజకవర్గంలో ఇక్కడ సిరిపూర్ నియోజకవర్గంలో సమస్యలు ఎక్కడికక్కడ ఉన్నాయి వాటి మీద మాట్లాడు. సరే ఏమన్నంటే, ఇలా ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడుతున్నావు. ముఖ్యమంత్రి అసలు నువ్వేంది, నీ హోదా ఏంది, ముఖ్యమంత్రి అసమర్థ పాలకుడు అని చెప్పేసి ఏదో మొన్న నేను విన్నా. మరి నువ్వు సమర్థవంతమైన పాలకునివా? అరే సిరిపూర్ నియోజకవర్గంలో 100 కోట్ల నేను నిధులు సాధించిన, ఇది కదా అభివృద్ధి అని చెప్తున్నావు కదా. సరే సార్, చాలా బాగుంది, చాలా బాగా మాట్లాడుతున్నావు. ఈ 100 కోట్ల నిధులు తీసుకొచ్చినావు, ఈ 100 కోట్ల డబ్బులు నువ్వు ఎక్కడ అభివృద్ధి చేసినావు? నువ్వు ఏ మండలంలో నువ్వు అభివృద్ధి చేసినావు? ఆ 100 కోట్ల లెక్క చూపెట్టు ఒక్కసారి. నేను 100 కోట్లు తెచ్చి సాధించిన, ఈ 100 కోట్లు ఇదిగో ఈ పనికి నేను పెట్టినా అని చెప్పేసి ఒక్కసారి నువ్వు సిరిపూర్ మండలంలో నీకు దమ్ముంటే, నీకు చీము రక్తం ఉంటే ఏ మండలంలో వచ్చి నువ్వు ప్రశ్న పెడతా పెట్టు. నేను 100 కోట్లు ఈ పనికి పెట్టినా, ఈ 100 కోట్లు ఈ మండలంలో గిన్నె పనులకు పెట్టినా అని చెప్పేసి నీకు దమ్ము ధైర్యం ఉంటే, నువ్వు నిజంగా చీము రక్తమే ఉంటే, నీ శరీరంలో ప్రవహించేది రక్తమే అయితే నువ్వు ప్రశ్న పెట్టు దమ్ముంటే. నీ అసమర్థత, ఒక ఎమ్మెల్యే హోదాలో ఉన్న మీరు ఈ దయగాం బ్రిడ్జ్ కూలిపోతే ధర్నా చేస్తావు. ఎవడన్నా ఒక ఎమ్మెల్యే హోదాలు ఉన్నాడు ఎవడన్నా ధర్నా చేసినట్టు రాష్ట్రంలో ఇక్కడ ఉన్నదా? ఎక్కడ చూస్తామో మనం నియోజక ప్రజలారా, ఒక్కసారి ఆలోచించండి. ఈ చిన్న
దహే కంప్లీట్సు. ఈ చిన్న చిన్న పార్టీ ఈ అప్రోచ్డ్ వేయడానికి నువ్వు నిజంగా ధర్నా చేస్తావంటే ఈ 100 కోట్లు ఎక్కడ పోయినట్టు మరి? అంటే ఈ 100 కోట్లు వచ్చినాయి, వచ్చిన మాట వాస్తవం, కానీ ఈ 100 కోట్లు ఆయన ఖజానాలో పెట్టుకున్నానని చెప్పి అనేది చాలా స్పష్టంగా మనకు అర్థమవుతున్నది. ఈ అప్రోచ్ రోడ్డు నువ్వు కట్టడానికి ఇక కూలిపోతే 10 తట్టాలు మట్టియడానికి నీకు రానోడు, నువ్వు అను అసమర్థత కోసం మాడతావు. ఇది కదా నీ అసమర్థత, ఇది కాదా? 100 కోట్ల రూపాయలు దగ్గర పెట్టుకొని 10 ట్రాక్టర్ల మట్లు ఈ దయగం రోడ్డుకు కూలిపోతే ఇక అప్రోచ్ రోడ్డుకు 10 తట్టాలు మట్టి వేయలేని నువ్వు సమర్థుడని నువ్వు ఎట్లా అనుకుంటున్నావు? ఎట్లా పాసిబుల్ అవుతుంది? ఇక రైల్వే బ్రిడ్జ్ గీస్, ఇక్కడ రైల్వే బ్రిడ్జ్ ఫ్లైఓవర్ది, దానికి అప్రోచ్ రోడ్డు వేయడానికి నీకు సాతన అయితే లేదు, నువ్వు సమర్థుడని పెట్టి అనుకుంటున్నావు? ఈ చిన్నపాటి పనులు, ఈ ఫ్లైఓవర్కి రైల్వే బ్రిడ్జ్ది అప్రోచ్ రోడ్డు నువ్వు వేయలేకపోతున్నావు. చిన్నపాటి అప్రోచ్ రోడ్డు, మరి నువ్వు ఎట్లా సమర్థుడు అనుకుంటున్నావు? నువ్వు అసమర్థుడని ఇక్కడే అర్థమవుతా, నువ్వు సమర్థవంతమైన ఎమ్మెల్యేవా అసమర్థమైన ఎమ్మెల్యేవా అని చెప్పేసి ఇక్కడే తేటతెల్లం అవుతున్నది నీ అసమర్థత. అరే చీలపల్లి పాపం, ఈ చీలపల్లిలో ఆదివాసీ బిడ్డలబ్బా ఎంత దారుణం అంటే వాళ్ళకి పోవడానికి కనీసం వసతులు లేవు, రోడ్డు మార్గం లేదు. ఆ గ్రామస్తులు అందరూ కలిసి నీ అసమర్థత వల్ల, నీ పరిచాతకనే తలం వల్ల చూసి పాపం వాళ్ళే చూసి చూసి ఆ గ్రామస్తులు అందరూ కలిసి 100 రూపాయలు వేసుకొని అక్కడ రోడ్డు ఏదైనా మూర మీద వేసుకుందామని అటవీ శాఖ దగ్గర పోతే వాళ్ళు దాన్ని అడ్డుకుంటారు. నీ సాతకాని తనమే కదా, ఒక ఎమ్మెల్యే హోదాలో ఉన్న నువ్వు ఆ పనులు ఎవరు చూడాలి? నువ్వు చూడాలి పాపం. నువ్వు చెయ్యక నీ అసమర్థత బయటపడింది కాబట్టి ఈరోజు ఆ గ్రామస్తులందరూ కలిసి ఈరోజు అటవీ శాఖ అధికారుల దగ్గర డబ్బులు వేసుకొని మురే వేద్దామంటే వాళ్ళు దాన్ని అడ్డుకున్నారు. నువ్వు చేయాలి కదా ఈ పని. అనేక మంది బాలింతలు గర్భిణులు అక్కడ చనిపోతున్నారు ఆదివాసీ గ్రామాలలో. ఒక్కడ రోడ్డన్న మంచుకున్నట్టు నువ్వు నన్ను నిరూపించు. ఏ గ్రామం పోయినావు, ఏ గుడిసెలలో తిరిగినావని నీ కష్టాలు తెలిస్తే మా పేద కష్టాలు తెలుస్తాయా? లిఫ్ట్ ఇరిగేషన్లు, ఒక్క లిఫ్ట్ ఇరిగేషన్ పనిచేస్తుందా? ఒక్క లిఫ్ట్ ఇరిగేషన్ పనిచేస్తలేదు. దాని మీద మాట్లాడవే, మా బెంగాలీ సోదరుల కోసం మాట్లాడినావు, ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చినావు. మా బెంగాలీ సోదరులను అటువంటి భార్య సోదరులకు నేను ఎస్సీ సర్టిఫికేట్ ఇస్తానని చెప్పినావు, మరి దాన్ని వాళ్ళకు న్యాయం చేస్తావా? నువ్వు అసమర్థుడు కాదా? నీ అసమర్థత ఇప్పుడు భయపడతలేదా? బయటపడ్డదా ఇప్పుడు నీ అసమర్థత అనేది? బెంగాలీ సోదరులను మోసం చేసినావు, ఎంతమందిని మోసం చేస్తావు? ఇలా ఎస్పీఎం కంపెనీలో 4000 మందికి నేను కల్పిస్తా, ఉపాధి కల్పిస్తా అని చెప్పినావు, ఏది మరి? సంవత్సరం దాటింది, వాళ్ళకి ఇచ్చినావా? ఇది కదా నీ అసమర్థత. నీ మనము ముఖ్యమంత్రి గారి ప్రశ్నిస్తున్నావు కరెక్టే, కానీ నీ ఇంటి ఇల్లు సరిగ్గా లేదు కదా? నువ్వు రాష్ట్రం మీద ముఖ్యమంత్రి మీద మాట్లాడతావు ఏంటిది? నీ నియోజకవర్గంలో నువ్వు అసమర్థంగా ఉన్నావు కదా? ఇక్కడ ఈరోజు 4000 మంది బెంగాలీ సోదరులను నేను ఉపాధి కల్పిస్తానని చెప్పినావు హరీష్ బాబు, దాని మీద మాట్లాడుతున్నావా? ఇది కదా నీ అసమర్థత. 7 మండలాల్లో ఒక్కడన్నా ఒక ఇటుక కట్టినావు నువ్వు. రోడ్లు కూలిపోయినాయి, కుప్ప కూలిపోయినాయి, తుప్పు పట్టిపోయినాయి, యువతకు ఉపాధి లేదు. ఎస్పీఎం కంపెనీలో స్థానికులకు నేను 4000 ఉద్యోగాలను కల్పించే బాధ్యత అని చెప్పేసి వాళ్ళందరితో చప్పట్లు కొట్టించుకున్నావు. సమర్థుడని చెప్పుకుంటున్నావా? మాటలు చెప్పి ఉపన్యాసాలు చెప్పి అక్కడ 10 మంది పాపం అమాయకులను బెంగాలీ, మా బెంగాల్లో అమాయకులు పాపం చప్పట్లు కొట్టి వాళ్ళ చెవులలో పూలు పెట్టినావు. నువ్వు అసమర్థుడు కాదా? నువ్వు సమర్థుడు నేను పెట్టావు ఎట్లా అనుకుంటున్నావు? దొంగ దీక్షలు చేయాలి రాష్ట్రంలో. ఒక ఎమ్మెల్యే హోదాలో ఉన్న వ్యక్తి ఇట్లాంటి నిరాహార దీక్షలు ఈ ధర్నాలు చేసినట్టు రాష్ట్రంలో ఎక్కడైనా ఉన్నదా అండి? సొంత నియోజకవర్గంలో ఇంతమంది నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు గెలిచిండ్రు, కానీ ఏ ఒక్క ఎమ్మెల్యే ఇలాంటి దొంగ దీక్షలు దొంగ ధర్నాలు ఇవ్వడం చేసినాన్ని ఈ నియోజకవర్గంలో? మీరు చేసిర్రు, మీ తాతకంతన మీది. ఒక్క ప్రాజెక్టు ఈ సిరిపూర్ నియోజకవర్గంలో దాదాపు జగన్నాథ్పూర్ ప్రాజెక్టు కట్టినవా? నీ 100 కోట్ల నిధులలో ఇంకా 10-20 లక్షల రూపాయలు వస్తే జగన్నాథ్పూర్ ప్రాజెక్టు ఈరోజు పూర్తి అవుతుంది. ఆ ప్రాజెక్టు పూర్తయితే ఈరోజు రైతులకు సాగునీరు వస్తుంది. కనీసము రైతులకు నీరు ఇద్దామనే కనీస ఆలోచన ఉన్నదా? డబ్బా మాటలు, అడవులు మాటలు, తీటి పుల్లటి మాటలు గీ చెప్పి ఈ కాలం వెళ్ళదీసుడా? అసమర్థుడు నువ్వు ఈరోజు. ఎస్పీఎం లేదు, యువతకు ఉపాధి లేదు, ఉద్యోగ అవకాశాలు లేవు, రోడ్లు బాగులేదు, ఒక విద్య బాగులేదు, స్కూళ్ళన్నీ ఆగమైపోతున్నాయి, అంబులెన్స్ పోని గ్రామాలు చాలా ఎప్పటికీ ఉన్నాయి, నీటి వసతి లేని గ్రామాలు చాలా ఉన్నాయి ఇప్పటికీ. ప్రాణిత ప్రాజెక్టు కట్టబడాలి. ప్రాణిత ప్రాజెక్టు కేవలం మాటల చేతలు తప్ప
అసెంబ్లీపై గట్టిగా బలంగా మాట్లాడని దగ్గర సత్తా లేదు. సిరిపూర్ నియోజకవర్గానికి నిధులు చేసే దమ్ముని దగ్గర లేదు. నీకు పౌరుషం లేదు. నీకు పౌరుషం రావాలంటే ఒంటికి కారం రాసుకో, రెండు ముద్దలు కారం తిని నియోజకవర్గ అభివృద్ధి కోసం పోరాటం చేయి. నువ్వు అసమర్థనివి, ఈ నియోజకవర్గాల నీ వల్ల పనులు కావు. కేవలము సెల్ఫోన్లో మాట్లాడాలలే, ఆ టీవీలో కనబడాలి, పేపర్లో రావాలి, ఇవి తప్ప, ఈ పేపర్ స్టేట్మెంట్లు తప్ప ప్రజలకు పేపర్ స్టేట్మెంట్లు అవసరం లేదు. ప్రజలకు పనులు కావాలి. ఈ పేపర్ స్టేట్మెంట్లు, ఈ అంకెల గారాలు వద్దు. ఊకదంపుడు ఉపన్యాసాలు మాకు వద్దు. మాకు పని జరగాలి. నీ వల్ల అవుతలేదు. ఆడా ప్రాజెక్టు నీళ్లు, ఎడమకాలు నీళ్లు, ఇలా సిరిపూర్ నియోజకవర్గాలు రావాలి. ఎందుకు వస్తలేదు అసలు తెలుసా? ఆడా ప్రాజెక్టు నీళ్లు సిరిపూర్ నియోజకవర్గం రావాలన్న సంగతి నీకు తెలుసా? ముచ్చడ ఏంటంటే ఎక్కడ నీళ్ళు ఎక్కడున్నాయి, ఏ నీళ్ళు ఏడికి రావాలి, ఈ విషయం తెలియదు. అంత డొల్ల. రైతులను ఆదుకుందామని ఉన్నదా నీకు? పోడుములకు పట్టాలు తిద్దామన్నావు కదా. ఈ నీ ఉపన్యాసాలు కావా? అక్కడ కూర్చున్న వాళ్ళందరూ పిచ్చులని చేసినావు, అమాయకులని చేసినావు. ఈ అమాయక ప్రజలను తూడగట్టుకొని ఏదన్నంటే, నేను ఈ దీక్షలు చేసుకుని, ఈ ధర్నాలు చేసుకొని వీళ్ళ కోసం నేను పోరాటం చేస్తున్నాను. నీ పోరాటం చేసే వ్యక్తి అయితే పనులు జరగాలి కదా. మరి పనులు జరుగుతలేవు కదా. నీ ఏమన్నా అంటే పోరాడు, గీదావా, పోరాటం ఏం చేస్తాడు అంటే ఎంత దారుణం అంటే, ఈరోజు ఆలోచన చేయండి మిత్రులారా. నేను చెప్పే మాటలలో నీతి నిజాయితీ ఉంటా అన్నలారా, ఒక్కసారి ఆలోచన చేయండి. అదేవిధంగా ఇది ప్రాణిత ప్రాజెక్టు ఈరోజు పాత్ర పెట్టిండి ఈయన. జగన్నాథ్పూర్ ప్రాజెక్టు ఇలా జగన్ కలిపిండు. ఆడా కొమరంభీం ప్రాజెక్టు ఇలా కొల్లగొట్టిండు. సిరిపూర్ నియోజకవర్గాన్ని ఇలా పంగనామాలు పెట్టిరు. హైదరాబాద్కి పరిమితమైండు. గీన సమర్థుడా? గీననా ముఖ్యమంత్రి మీద మాట్లాడేది? ఇలా అసమర్థ పాలన ఇలా నువ్వున్నావు. ఇలా సిరిపు నీ నియోజకవర్గంలో నీకు బీజేపీ కార్యాలయం లేదు. సిగ్గుచెట్టు ఇది. ఇక నువ్వు పోయి హైదరాబాద్లో మాట్లాడతావు. గిజా మాట్లాడు. గిజా బాధ్యత ఒక ఎమ్మెల్యే ఉన్న హోదాలో ఉన్న బాధ్యత ఇదా. పోడుమూలకు పట్టాలు తెస్తా అని అన్నావు. ఇలా కేంద్రంలో పార్లమెంట్లో నేను చట్టం తీసుకొస్తా అని చెప్పినావు. ఏమైంది నీ చట్టం? మాటలు చేసుడు కాదు, దమ్ముంటే సాధించి చూపెట్టు. నువ్వు ఎమ్మెల్యే అయితే నిజంగా నువ్వు పాలవాయి గారి పురుషోత్తం గారిని నేను పాలన తీసుకొస్తున్నావు కదా. ఈ అసమర్థ పాలన మీ అయ్య పేరు చెప్పుకొని పాపం ఆయనని బదనాం చేస్తున్నావు. ఈరోజు ఆయన పేరు చెప్పుకొని ఎరువు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు. దయచేసి, చాలా బాధాకరం. ఇలాంటి వ్యక్తులు నియోజకవర్గానికి అవసరం లేదు. ఈ నియోజకవర్గంలో అభివృద్ధిని తిరగమన బాటలో పెట్టిండు. ఏదో పార్లమెంట్లో చట్టం తీసుకొస్తా, పౌరులని పట్టాలు పంపిస్తాను చెప్పిన ఎమ్మెల్యే గారు, మరి ఏది నీ అసమర్థత? ఇది కాదా, సిరిపూర్లో బస్టర్ని కడతానని చెప్పినావు. సిరిపూర్లో ఎందుకు నువ్వు బస్టర్ని కడతలేవు? మరి అయిపోయిందా? మాటలు మాట్లాడి కోటలు దాటుడు కాదు. దమ్ముంటే సిరిపూరి మండలంలో సిరిపూర్లో బస్టర్ని కట్టి సాధించి నువ్వు చూపెట్టాలా. ఈ లిఫ్ట్ ఇరిగేషన్ నీళ్ళు పరిగెత్తలేవు, ఈ మిషన్లు ఖరాబ్ అయినాయి, దీని మీద మీకు ఆలోచన ఉన్నదా? ఒక కమిట్మెంట్ ఉందా? ఒక మండలం మీద ఈ మండలానికి నేను ఇది చేస్తా అని ఏదైనా కమిట్మెంట్ ఏదైనా ఉందా? ఇది లేదు. ఏదనంటే 2 లక్షల రూపాయలు, 2 లక్షల 20 వేల రూపాయలు నెలకు నీకు జీతం వస్తుంది, ఆ థార్ కార్లలో చుట్టూ తిరగాలి. ఏం ఈ నియోజకవర్గంను గత సంవత్సరం నుండి నువ్వు గెలిచి ఏం చేసినావు రా అంటే, ఒకటే, ఆ గుళ్ళల్లో పోవాలి, పూజలు చేయాలి, భజనాలు చేయాలి, ఆ టెంట్లు వేయాలి, వాళ్ళకి ఏదో ఇవ్వాలి. అంటే ఇది తప్ప, పూజలు పునస్కారాలు తప్ప నియోజకవర్గంలో అభివృద్ధి అనేది లేదు. మాకు కావాల్సింది అది కాదు. మాకు పరిపాలన సక్రమంగా జరగాలి. పబ్లిక్ పాలసీలు మేము మాట్లాడుతున్నాం. మేము ఇండివిజువల్గా మేము వ్యక్తిగతంగా మేము మాట్లాడతలేము. మాకు పబ్లిక్ పాలసీ మీద మేము మాట్లాడుతున్నాం. మేము దమ్ముంటే నువ్వు పబ్లిక్ పాలసీ మీద నువ్వు మాట్లాడు. ఈ సిరిపూర్ నియోజకంలో ఈ 100 కోట్ల నిధుల నుండి నేను ఈ మండలానికి నేను ఇన్ని కోట్లు పెట్టినా, ఇన్ని లక్షలు పెట్టినా అని చెప్పి నువ్వు శ్వేతపత్రం విడుదల చేసి దమ్ముంటే నువ్వు సిరిపూర్ మండలం మీద సిరిపూర్ మండలం వచ్చి ప్రెస్ మీట్ పెడతావా పెట్టు, కాగనారులో పెడతావా నువ్వు పెట్టు, కావటల్లో పెడతావా పెట్టు, చింతలమాన పెడతావా పెట్టు, పెంచకేళ్ళ పెట్టలు పెడతావా, దహికం పెడతావా, బెజ్జలు పెడతావా నువ్వు పెట్టు దమ్ముంటే. నీ ఒంట్లో ప్రవహించే రక్తం అయితే ఈ 100 కోట్లు ఈ మండలం నేను పెట్టని చెప్పేసి నీకు దమ్ముంటే నువ్వు నిరూపించు. అంతేగాని ఈ వారానికి ఒక దీక్షలు పెట్టుకొని, దొంగ దీక్షలు చేసుకొని, అమాయక ప్రజలను నువ్వు కూడబెట్టుకొని ఏదైనా అంటే వీళ్ళ కోసం పోరాటం. ఈ పోరాటం వల్ల మా ఉరిగిందేమన్నా చెప్పు. ఏమున్నది? వాళ్ళ మీద కక్ష సాధించడం ఏదో డ్రామాలు బనాయించి, అటవీ అధికారుల మీద డ్రామాలు బలాయించి ఏమన్నంటే నేను వీళ్ళ కోసం పోరాటం చేస్తామని చెప్పేసి పెద్దగా చెప్పుకోవడం తప్ప మాకు జరిగినటువంటి అభివృద్ధి లేదు. మాకు
అందుకే సిరిపూర్ నియోజకవర్గానికి ఒక కొత్త నాయకత్వం అవసరం ఉంది. ఇలాంటి వ్యక్తుల వల్ల సిరిపూర్ నియోజకవర్గంలో పనులు గమ్ముతుంది కాబట్టి అందుకే మిత్రులారా రాబోయే రోజులలో ఒక సమర్థమైన పాలన మనం ఎన్నుకుందాం. ఇప్పుడు నియోజకవర్గానికి ఒక కొత్త నాయకత్వం అవసరం ఉంది. దమ్ముంటే నువ్వు సమర్థమైన లీడర్ అయితే ప్రాంత ప్రజలు కట్టు, నువ్వు సమర్థమైన లీడర్ అయితే జగన్నాథ్పూర్ ప్రాజెక్ట్ కట్టు, నువ్వు సమర్థమైన లీడర్ అయితే ఆడా ప్రాజెక్టు ఎడమకాలం నీళ్లు తీసుకొచ్చి రైతుల బాధలు కడిగి సాగునీరు అందించు, నువ్వు సమర్థమైన పాలకుడు అయితే పోడుగులకు పట్టాలు తీసుకొచ్చి సాధించుపెట్టు, నువ్వు సమర్థమైన ఎమ్మెల్యే అయితే బెంగాలీ సోదరులకు భార్య సోదరులకు ఎస్సీ సర్టిఫికేట్ ఇచ్చి సాధించి నిరూపించి చూపెట్టు. నీకు దమ్ముంటే ఈ చీలపల్లి రోడ్లు బాగు చేయి, నీకు దమ్ముంటే విద్యా వ్యవస్థ మంచిగా చేయి, నీకు నువ్వు సమర్థమైన ఎమ్మెల్యే అయితే సిర్పుల బస్టాండ్ కట్టు, నువ్వు సమర్థమైన ఎమ్మెల్యే అయితే ఈ ఎస్పీఎంలో సాధారణ ప్రజలకు పేద వర్గాలకు చెందిన ప్రతి ఒక్క బిడ్డకు ఇవ్వలేదు ఎస్పీఎంలో ఉపాధి కల్పించి సాధించి సమర్థమైన ఎమ్మెల్యేని నువ్వు నిరూపించు. వీటికి నీకు దమ్ముంటే సమాధానం చెప్పు. బీజేపీలో ఉన్న ఏ నాయకుడైనా ఏ కార్యకర్త అయినా మీకు దమ్ముంటే నేను చెప్పే మాటలలో నీతి కానీ నిజాయితీ కానీ లేకుండా నా మీద చెప్పుండి. కానీ నేను చెప్పే మాటలలో నీతి నిజాయితీ అన్నారా ఒక్కసారి ఆలోచించండి. అందరికీ జై భీమ్.